Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Sini Natudu, Dr. Rajashekar Jeevitha Dampatulaku Marosari Nampalli Court Aite, Sanchala Teerpu Velvarinchi Gatti Shock Ichindi. Ippatike check bouncing case ku sambandhinchi, Adupakka cinemala vishayamlo pettubadulaku sambandhinchi, Teevra Aarthika Lavadevila vishayamlo Jeevitha Rajashekar Dampatulu Aaropanalu Edurukuntunna Sangati Telustundi. Deeniki sambandhinchi Ninna 18వ తారీఖు మంగళవారం రోజు నాంపల్లి కోర్టు అయితే వారికి గట్టి షాక్ ఇచ్చింది. వారికి 7 జైలుతో పాటు 5000 జరిమానా విధిస్తూ కూడా కీలక తీర్పు వెలువరించింది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా వాళ్ళు బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఏదైతే 5000 పూచికత్తు వారు కట్టిన తర్వాత నాంపల్లి కోర్టు తరపు నుంచి వారికి బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. 5000 జరిమానా చెల్లించడంతో హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళడానికి కూడా కోర్టు అయితే అనుమతి ఇచ్చింది. అసలు ఏం జరిగిందంటే 2011లో అటు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిపై జీవితా రాజశేఖర్ దంపతులు ఒక మీడియా సమావేశంలో బహిరంగంగానే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అప్పుడు నిర్మాత అల్లు అరవింద్ కోర్టు మెట్లెక్కడం జరిగింది. అంటే చిరంజీవి బ్లడ్ ట్రస్ట్ చిరంజీవి సేవా కార్యక్రమాల పేరుతో అక్కడ అభిమానుల దగ్గర నుంచి సేకరించిన బ్లడ్ను అది వాళ్ళు బయట మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు, ట్రస్ట్ పేరుతో సేవల పేరుతో మోసం చేస్తున్నారంటూ కూడా మెగాస్టార్ చిరంజీవిపై రాజశేఖర్ దంపతులు బహిరంగంగానే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక దీన్ని పరిగణలోకి తీసుకున్న సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టు మెట్లెక్కడం జరిగింది. దాదాపు 12 సంవత్సరాల నుంచి కోర్టు ఈ వాదనలు వింటూనే వస్తుంది. అంటే మీడియాలో వచ్చిన కొన్ని కథనాలను కూడా నిర్మాత అల్లు అరవింద్ సీడీగా రూపొందించి కూడా దీన్ని కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. కోర్టు కూడా పలు వాంగ్మూలాలను సాక్ష్యాధారాల నుంచి కూడా తీసుకోవడం జరిగింది. ఇక దీన్ని స్వీకరించిన కోర్టు జీవిత రాజశేఖర్ను దోషులుగా నిర్ధారిస్తూ కూడా నిన్న అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సాయి సుధా కీలక తీర్పు అయితే వెలువరించారు. 7 జైలు శిక్షతో పాటు 5000 రూపాయల జరిమానా విధిస్తూ కూడా నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే పలు వివాదాల్లో జీవిత రాజశేఖర్ దంపతులు ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అంటే ఆ మధ్య జీవిత ఇచ్చిన ఒక చెక్ బౌన్స్ విషయంలో కావచ్చు, ఇటు సినిమాల పెట్టుబడులకు సంబంధించి కూడా జీవిత రాజశేఖర్ దంపతులు నిరంతరం వివాదాల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి కోర్టు అంటే 2011 నుంచి ఇప్పుడు 2023 వరకు దాదాపు 12 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా సరే నాంపల్లి కోర్టు అయితే కీలక తీర్పు వెలువరించింది. అక్కడ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సాయి సుధా నిన్న 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సాయి సుధా కీలక తీర్పు వెలువరించారు. 7 జైలు శిక్షతో పాటు 5000 రూపాయల జరిమానాను విధిస్తూ కూడా ఆమె కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. కోర్టు కూడా అన్ని పరిశీలించడం జరిగింది. అంటే సాక్ష్యాధారాలు వాంగ్మూలాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నిర్మాత అల్లు అరవింద్ సైతం సీడీల విధంగా రూపొందించి అసలు మీడియాలో వచ్చిన కథనాలని వాటిని చూసుకొని మరి కోర్టు ఈ తీర్పు అయితే వెల్లడించింది. ఇక చూసుకుంటే నిర్మాత అల్లు అరవింద్ వేసిన కేసు అయితే ఇప్పటికీ నిన్న నిరూపితం అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. ఇదే విధంగా హైకోర్టుకి అప్పీల్కి వెళ్లేందుకు కూడా అనుమతిస్తూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.